తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు మన్యశ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టి నేటికు 2 ఏళ్లు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు పర్వత పూర్ణ చంద్రప్రసాద్ స్వగృహంలో కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంచారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్వత మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన 2 ఏళ్ల కాలంలో అభివృద్ది సంక్షేమమే జయంగా పాలన సాగిందని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 94% ఇప్పటికే పూర్తి చేశారు. నవరత్నాల మేనిఫెస్టోగా ఎన్నికల బరిలో దిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాటిని పూర్తి చిత్తశుద్దితో అమలు చేసి 100% ప్రజల మన్ననలు పొందారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను పరుగులు పట్టించారని, గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ పెట్టి బాపూజీ కన్నకాలను సహకారం చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ స్వరాజ్యానికి రూపకల్పన చేశారు అన్నారు. ఈ కార్యక్రమంలో పర్వత చిన్నబాబు, బుర్ర లక్ష్మణ్ బాబు, పడాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ధరిమిలా వచ్చినటువంటి ప్రభుత్వాలు నిరూరామం చేసేసినటువంటి పరిస్థితిలో, ఉదాహరణకు ఆరోగ్యశ్రీ కానీ ఇతర కార్యక్రమాలు కానీ, మళ్ళీ అవన్నీ కూడా ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి పథకాలన్నీ కూడా ప్రవర్తిస్తూ, అలాగే ఇంకా ప్రజలకు ఏం అవసరమో, వారి కుటుంబాలకు ఏం అవసరం అనేది కూడా గమనించి అన్ని పథకాలను ఈరోజుని ప్రజలకు ఇవ్వడంలో, వారి విజయం సాధించడంలో ప్రథముడని మేము అందరూ కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రమే భారతదేశానికి ఒక ఆదర్శంగా తీసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని ప్రజలందరూ కూడా తెలిసినటువంటి విషయమే. చేత ఈ 2 సంవత్సరాల పరిపాలన పూర్తయిన సందర్భంగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మరి ప్రజలకు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు, నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను.